ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేద్దాం అగ్నిదేవ్? అయ్యో లేవండమ్మా. అయ్యో ఎవరై ఉంటారు? లేవండమ్మా. అమ్మో పోలీసులు కూడా వచ్చారు, ఇప్పుడు ఎలా? అవును మమ్మీ, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఏమైందమ్మా? ఎస్ఐ గారు, ఎవడెవరినో వీళ్ళు గుద్దేసి పారిపోతున్నారు. చూడండి ఎస్ఐ గారు, స్ప్రోలో లేదు. ఏ కానిస్టేబుల్స్, వాళ్ళు దించండి. అమ్మా డాడీ దిగండి. అమ్మా ఏమయ్యా పారిపోతావా? నువ్వు మనిషివేనా? కంగారు పడకండమ్మా, ఆ అమ్మాయి స్పృహలోనే ఉంది. కానిస్టేబుల్, అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది, ఈ అమ్మాయిని మన వెహికల్ ఎక్కించి దగ్గరున్న హాస్పిటల్లో జాయిన్ చేయండి. మేము అమెరికా వెళ్తున్నామండి, ఫ్లైట్కి టైం అవుతుంది, అర్జెంటుగా వెళ్ళాలి సార్. కావాలంటే ట్రీట్మెంట్కి అవసరమైనంత మనీ ఇస్తాము. ఇచ్చేస్తాం. మీ వల్ల ఒక ప్రాణం పోతుందని బాధ లేకుండా ఫ్లైట్ మిస్ అవుతుందనే బాధ ఎక్కువైంది మీకు. వీళ్ళు అన్యాయంగా అక్రమంగా చెల్లని భూములు మాకు అప్పగించి మా దగ్గర డబ్బులు దోచుకొని అమెరికాకు పారిపోతున్నారు సార్. ఇంటికి వెళ్ళి మా డబ్బులు మాకు ఇమ్మని అడిగితే ఇప్పుడే ఇస్తామని వెనక గుమ్మం ద్వారా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు సార్. కావాలంటే డబ్బులు ఇస్తాం, మమ్మల్ని వదిలేయండి. ఏది, ఆ రైతు నుంచి దోచుకున్న డబ్బా ఇద్దరు కానీ? అవి పోలీస్ స్టేషన్లో లెక్కలు తెలుసుకుందాం. చూడండి, యాక్సిడెంట్ కేసు కాకపోయినా చీటింగ్ కేసులోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ ముందు హాస్పిటల్లో ఆ అమ్మాయి కండిషన్ చూశాక డిసైడ్ చేస్తాను ఏ కేసు పెట్టాలని, ఎంత బలమైన కేసు పెట్టాలని. కానిస్టేబుల్, నువ్వు వాళ్ళ వెహికల్లో రా, మీరు మా వెహికల్ని ఫాలో అవ్వండి. ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళండి. మీరండి, హెల్ప్ చేయండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.